అనతి కాలంలోనే అందరి ఆదరాభిమానాలను ప్రజాదరణను చూరుకున్న సంస్థ సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ సేఫ్టీ ష్యూరిటీ ప్రామిస్. అంటే నేను పాడినంత కాలం నా కొడుకు నా ఏలు పట్టుకొని చూసిండు. ఇప్పుడు నా కొడుకు తదనంతరం కూడా మళ్ళీ నేను అదే పాటను అందుకునే పరిస్థితి వచ్చిందంటే ఎంత దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు. శివుడాన్ని ప్రశ్నించినందుకే నా కొడుకును తీసుకెళ్ళిండేమని కోకొల్లలుగా ప్రజలు ఏడుస్తున్నారు. ఈరోజు నేను కూడా అడుగుతున్నాను, మళ్ళీ సాయిచంద్రుని లాంటి కళాకారుని పుట్టించు ఈ తెలంగాణని ఆ గాన సముద్రంలో మునిగేటట్లు చేయండి అని నేను అడుగుతున్నాను. అందుకే నా కొడుకు ముందుగా నివాళులర్పిస్తున్నాను. ఆ తర్వాత గద్దరనకు వినమ్రంగా, నేను గద్దర శిష్యుని కాబట్టి ఆయనకు వినమ్రంగా నేను నివాళులర్పిస్తూ, మొట్టమొదటిసారిగా గద్దరన్న నాకు 1977 మా ఊర్లో నేను ఎస్ఎస్సీ బ్యాచ్ అప్పుడు వచ్చాడు అమర్చింతకు. 79లో కళారంగంలోకి నా ప్రవేశం జరిగింది. మాబూనా టౌన్ హాల్లో మొట్టమొదటిసారిగా గద్దర్ ప్రోగ్రాం వస్తే నన్ను చిన్న కళాకారుడిగా పరిచయం చేసిండు గద్దర్ వెనుక. ఆ రోజు 79లో పాట పాడింది. ఆ 79లో నాకు మాభూమి సినిమా కూడా చూసి బండెనక బండి గట్టి అనే పాట ఇప్పుడు ఇంతకుముందే మన చెల్లెలు పాడింది, మన బిడ్డ. బండెనక బండి గట్టి పదహారు బళ్ళు గట్టి ఏ బల్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా అని ఈ పాట గద్దరన్న ఆట ఆడుతూ ఆ సినిమాలో చూసిన తర్వాత నాకు ఎందుకో ఉత్తేజం కలిగింది. ఇలాంటి పాటలు నేర్చుకోవాలని ఆశతోటి నేను కూడా ఈ జానపద పాటలు కానీ సినిమా పాటలు కానీ నేను పాడలేదుక. ఆ మాభూమి సినిమా చూసిన తర్వాత నాకు ఎందుకో ఇక ప్రజాగీతాలే పాడాలని చెప్పి గద్దరన్న తన అమ్మ మీద పాట రాసుకున్న పాట నాకు చాలా నచ్చింది అప్పట్లో. ఆ సిరిమల్లే ఓ సిరిమల్లే ఆ సిరిమల్లే చటి కింద లచ్చుమమ్మ లచ్చుమమ్మ తినబోయి కూసున్న ఎందుకమ్మ ఎందుకమ్మ సిరిమల్లే చటి కింద లచ్చుమమ్మ లచ్చుమమ్మ తినబోయి కూసున్న ఎందుకమ్మ ఎందుకమ్మ సిరిమల్లే ఓ సిరిమల్లే ఆ సిరిమల్లే చటి కింద లచ్చుమమ్మ లచ్చుమమ్మ తినబోయి కూసున్న ఎందుకమ్మ ఎందుకమ్మ సిరిమల్లే చటి కింద లచ్చుమమ్మ మోకాళ్ళ మట్టుకు బురదల్లదిగా వాడి ఎత్తో లేయనకాకు ఒక్కొక్క అడిగేసి అయ్యో నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మ లచ్చుమమ్మ నీ నడుము ఇరిగేన లచ్చుమమ్మ లచ్చుమమ్మ పైసాలు లేవాయే మంచి పిల్లకలకు బట్టి లచ్చుమమ్మ లచ్చుమమ్మ నువ్వు కూలికి పోయినావా లచ్చుమమ్మ లచ్చుమమ్మ దసరా పండుగ వచ్చే తమ్మిడి లేదాయే నీ బతుకంత శివరాత్రి లచ్చుమమ్మ లచ్చుమమ్మ నీ బతుకంత సీకాటి లచ్చుమమ్మ లచ్చుమమ్మ పాట నన్ను దాదాపు 90లో ఎప్పుడో నేను ఈ పాట విన్నా ఆయనది. ఇక అప్పటి నుంచి అంటే నేను వెటి వెళ్ళిన అంటే వేరే గ్రామాల ప్రజా ఆర్గనైజేషన్ రీత్యా వెళ్ళినప్పుడు అరుణోదయ కళాకారుడిగా వెళ్ళినప్పుడు